చెన్నైలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా మహాకుంభాభిషేకం జరిగింది ఇందులో భాగంగా ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు విశ్వక్సేనారాధన చతుష్ఠానార్చన బలిహరణ గోష్ఠి బ్రహ్మఘోష వేద సాత్తుమొర మహాపూర్ణాహుతి ప్రాయశ్చిత్త హోమాలు శాంతి హోమాలు పూర్ణాహుతి నిర్వహించారు అనంతరం కుంభ ఉద్వాసన కుంభ ప్రోక్షణ విమాన రాజగోపురానికి కుంభ ప్రోక్షణ హారతి జరిగింది అనంతరం శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు ఇందులో గొప్ప విశేషం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధారంలో ఒక్క తిరుచానూరులోనే అమ్మవారు కొలువని ఉన్నారు మొట్టమొదటిసారిగా దేశంలో ఇది రెండో ఆలయం తిరుచానూరు తర్వాత చెన్నై నగర ప్ర ప్రజలు తమిళనాడు ప్రజలు ఎంతో అదృష్టవంతులు పద్మావతి అమ్మవారు మొట్టమొదటి ఆలయం తిరుపతి దాటి ఇక్కడ చెన్నై నగరంలో నిర్మించుకోవటం చాలా గొప్ప అవకాశం అని చెప్పి మహాకుంభాభిషేకం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన భక్తులకు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకొని ఆ వెంకటేశ్వర స్వామి పద్మావతి ఆశీస్సులతో